గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అలాగే లేజర్ ట్రీట్మెంట్ దీనికి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు వెరికోస్ వెయిన్స్ అనే సమస్య ఏంటి, అంటే ఇది ఎవరికి వస్తుంది? అలాగే వెరికోస్ వెయిన్స్ అంటే బేసికలీ వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. అందరూ నరాల ప్రాబ్లం అనుకుంటారు, బయట ఉబ్బి లావుగా కనిపిస్తుంటాయి కాబట్టి. బట్ ఇది నరాల ప్రాబ్లం కాదు, సిరల్ ప్రాబ్లం, రక్త నరాల్లో ప్రాబ్లం. ఫస్ట్ నార్మల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందో చెప్తాను, అప్పుడు ఈ సర్క్యులేషన్ చెడిపోతే ఎలా ఉంటుంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అర్థమవుతుంది. నార్మల్ సర్క్యులేషన్ ఏంటంటే బేసికలీ అందట్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో గుండె నుంచి కిందికి వెళ్ళేది ఒక టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంటే, మళ్ళీ కాలు నుంచి అన్ని చోట్ల నుంచి రిటర్న్ గుండెకి వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. టోటల్ టూ సపరేట్ సిస్టమ్స్ అన్నమాట. వెళ్ళే సర్క్యులేషన్ని మనము, ఆ గుండె నుంచి వెళ్ళిపోయే సర్క్యులేషన్ని మనము ఆర్టరీస్ అంటాం. మళ్ళీ అన్ని చోట్ల నుంచి రిటర్న్ గుండెకి రిటర్న్ వచ్చే సర్క్యులేషన్ని వెయిన్స్ అంటాం. ఆ దారిని అంటే తెలుగులో ధమన్లు, సిరలు అంటారు. ఈ గుండె నుంచి వెళ్ళిపోయే సర్క్యులేషన్, ఈ ధమన్లు ఏదైతే అంటామో దాంట్లో మంచి రక్తం ఉంటుంది. అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ కానివ్వండి, మనం తిన్న పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, మినరల్, మన బాడీకి ఎసెన్షియల్ పదార్థాలన్నీ మంచి రక్తంలో మిక్స్ అయిపోయి ఉంటాయి. గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన తలకి, చేతులకి, కాలుకి ఏం ఇబ్బంది లేకుండా, అడ్డంకం లేకుండా ఫోర్స్తో, విత్ ఫోర్స్ ఈ మంచి రక్తం అనేది ఈ ఆర్టరీస్ ద్వారా అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సప్లై అయిపోతుంది. సో ఒక్కసారి దీంట్లో ఉన్న ఎనర్జీని, ఈ నరిష్మెంట్ అంతా బాడీ అంతా వాడేసుకున్నాక, ఆ బ్లడ్లో ఉన్న, ఆ రక్తంలో ఉన్న కంటెంట్ అంతా వాడేసుకున్నాక, ఆ రక్తాన్ని సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టు చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్. ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఈ వెయిన్స్ అనే దారి ఏదైతే ఉందో, ఇంకో దారి, ఆ దారి ద్వారా రిటర్న్ మళ్ళీ గుండెకి వచ్చి లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫై అవ్వాలి, మళ్ళీ మంచి రక్తం అవ్వాలి, కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు యూజువల్లీ మనం అబ్జర్వ్ చేస్తే తలలో ఉన్న వెయిన్స్లో కానీ, చేతిలో ఉన్న వెయిన్స్లో కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేజర్గా ఎవరికి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే గుండె చాలా దగ్గరలో ఉంది కాబట్టి చెడు రక్తం అనేది ఈజీలీ కింద పడి రిటర్న్ వచ్చేసి ప్యూరిఫై అయిపోతుంది. ప్రాబ్లం అందరికీ వచ్చేది కాళ్ళలో ఉన్న వెయిన్స్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం, ఎందుకంటే కింద నుంచి పైదాకా గ్రావిటీకి అగేన్స్ట్ జర్నీ చేయాలి, అండ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. దీంట్లో రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటేమో వెయిన్ అనాటమీ చూసుకుంటే మనము, కాళ్ళలో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, ఇది మెయిన్ వెయిన్ అనమాట. దీని నుంచే అన్ని పార్ట్స్ ఆఫ్ ద లెగ్ నుంచి కొమ్మలు వచ్చేసి చెడు రక్తం పైకి తీసుకెళ్ళాలి. దీనికి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి ముందు పోర్షన్లో ఒక సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది, వెనకాల సగం దాకా ఇంకో సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి. సో మొత్తం మూడు పెద్ద పైప్స్ ఉంటాయి ఈచ్ లెగ్లో. ఈ మూడిట్లోకి కాలు అక్కడిక్కడ పార్ట్స్ ఆఫ్ ద లెగ్ నుంచి చిన్న చిన్న కొమ్మలన్నీ చెడు రక్తం తీసుకొచ్చి వదిలేస్తాయి దీంట్లోకి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కింద నుంచి ఎలా పుష్ చేయాలి, కాలు నుంచి పైకి విత్ ఫోర్స్ పుష్ చేయడానికి గుండె లేదు కదా. సో ఎలా పంపింగ్ అవ్వాలంటే ఈ వెయిన్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి, కండలు అంటే మనం కండరాలు, మనం కదులుతుంటే, మోగుతుంటే, లేస్తుంటే, కూర్చుంటే ఈ మజిల్ కాంట్రాక్షన్ వల్లనే మనకి నడక ఇవన్నీ వచ్చేది. సో అది కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ పక్క కంపార్ట్మెంట్లనే వెయిన్ ఉంటుంది కాబట్టి అదే ప్రెషర్ దాని మీద పడి ఈ వెయిన్ అనే, ఈ సిరల్ అనే దారి మొత్తం ఇలా స్క్వీజ్ అయిపోయి రక్తం పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే ఈ మజిల్ అనేది ఒక అర సెకండో స్క్వీజ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, లేదా ఈ కండల్లో నొప్పులు వచ్చేస్తాయి. సో రిలాక్స్ అయినప్పుడు పైదాకా పంపించిన రక్తం మళ్ళీ కింద పడకూడదు, అక్కడికక్కడే ఆగిపోవాలి. ఇంత ఎఫర్ట్ పెట్టి పైకి పంపించిన బ్లడ్ ఆడనే అక్కడే ఆగిపోవాలని కింద నుంచి పైదాకా లెవెల్లో వాల్వ్స్ ఉంటాయి, నాన్ రిటర్న్ వాల్వ్స్. ఇక్కడ పక్కన కనిపిస్తున్న వీడియోలాగా బ్లడ్ స్క్వీజ్ చేసి పైకి వెళ్ళాం కానీ కింద పడకుండా ఆ వాల్వ్, ఈ నాన్ రిటర్న్ వాల్వ్ అనేది మూసుకొని ఆపేస్తుంది. మళ్ళీ స్క్వీజ్ అయ్యి ఇంకో లెవెల్కి వెళ్ళాం కానీ అక్కడ ఇంకొక వాల్వ్ ఆపేస్తుంది. ఇది నార్మల్ సర్క్యులేషన్ అనమాట. వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే ఈ మెయిన్ వెయిన్ ఇందాక ఏదైతే చెప్పానో డీప్ వెయిన్, అది బాగానే ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఏం రాదు. కానీ దానికి హెల్ప్ చేయడానికి రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే ఉందో, ముందు బాగాన కానీ వెనకాల బాగాన కానీ, దాంట్లో ఉన్న ఈ వాల్వ్స్ కంప్లీట్గా చెడిపోతాయి, పనిచేయడం మానేస్తాయి. సో బ్లడ్ని ఆపడం మానేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మజిల్ పంప్ చేసి పైకి పంపించినా లాభం లేదు, యాజ్ ఇట్ ఈస్ బ్లడ్ అంతా కింద పడిపోతుంది ఈ సూపర్ఫిషియల్ వెయిన్లో. ఈ ప్రాబ్లమ్ని, ఈ డిజీజ్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే అండి, హనుమకొండ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 శ్రీనివాస్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, నాకు ఈ కాలు కొంచెం నరం, ఎడమ కాలుకు నరం ఉబ్బింది. ఓకే, తిమ్మిరి వస్తూ ఉంటుంది సార్, నిలబడితే, ఛాన్స్ నిలబడితే. ఓకే,
ఉండలు కట్టింది, కొంచెం ఉండలు కట్టినట్టు అయింది కాలు నరము. అవును, ఓకే. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా సార్, కొద్దిసేపు నిలబడగానే ఇట్లా తిమ్మి వచ్చినట్టు అయిపోతుంది, కాలు మొత్తం తిమ్మి వస్తుంది. ఓకే. పోతే ఈ వెనుక భాగంలో నొప్పి వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఇట్లా? ఒక 6-7 నెలలు అవుతుంది సార్. ఓకే. అండ్ షుగర్ కానీ బీపీ కానీ ఇంకేమన్నా? బీపీ ఉంది సార్, షుగర్ లేదు. షుగర్ లేదు. ఓకే. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు సార్. సో కాళ్ళకి ఏమైనా స్కానింగ్ చేయించారా అండి? చేయించిన సార్, చేయించిన ఒక 2-3 నెలలు మాంజులు వాడమంటే వాడినా, కానీ ఏం వాడిన రోజులు ఏం కాలేదు. మళ్ళీ మందులు ఇబ్బంది అయినాక ఇబ్బంది అవుతుంది సార్. స్కానింగ్లో ఏం చెప్పారు? వారికోజ్ వేయించని చెప్పారా? ఏమో సార్ నాకు తెలియదు సార్, నేను. సో మీ డౌట్ ఏంటి ఇప్పుడు? మీకు ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్న? అవును సార్. ఓకే, ఫైన్. సో ఇతను చెప్పే సింప్టమ్స్ వారికోజ్ వేయించకి స్లైట్లీ మ్యాచ్ అవుతున్నాయి. ఎక్కువసేపు నించుకొని పనిచేయడం వల్ల నొప్పులు రావడం కానీ, కాళ్ళు మొద్దు బారిపోవడం కానీ, ఇవన్నీ ఈ టిపికల్ సింప్టమ్స్ ఆఫ్ వారికోజ్ వేయించ. అది ఊరికి బ్లడ్ కింద పడడం వల్ల, ఇది నరాల ప్రాబ్లం కాదు, సిరల ప్రాబ్లం. బ్లడ్ కింద పడిపోవడం వల్ల, ఉబ్బిపోవడం వల్ల ఈ సిరల్ ఏదైతే ఉందో పక్కనున్న నరంని ఇరిటేట్ చేస్తుంది కాబట్టి దానివల్ల మొద్దు బారిపోతుంది. కానీ టిపికల్ సింప్టమ్స్ అయితే నొప్పులు కానీ, వాపులు కానీ, దురదలు కానీ, కాళ్ళు లాగేయడం, ఇలాంటి రకరకాలుగా వస్తాయి. సో ఇతను ప్రీవియస్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ స్కాన్లో ప్రాబ్లీ ఇనీషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టుంటారు. సో ఇతను ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే దీనికి డాప్లర్ స్కాన్ మళ్ళీ చేపియాలి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఉందా, ఇంకా కొంచెం పెరిగిందా, కంపారిజన్కి ఈజీ ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ఇతను, ఎనీ వారికోజ్ వెయిన్స్ పేషెంట్కి డాప్లర్ స్కాన్ మస్ట్ అండ్ షుడ్. దాంట్లోనే మనం బయట కనిపించే పిక్చర్ కన్నా లోపల ఎలా ఉందో డాప్లర్ స్కాన్లోనే ఎక్కువ బాగా తెలుస్తుంది. సో ఆ డాప్లర్లో తనకి ఒక స్టేజ్ దాటాడు, వారికోజ్ వెయిన్స్ ప్రాపర్గా ఉందంటే లేజర్ ట్రీట్మెంట్తో ఖచ్చితంగా తనకి వచ్చే సింప్టమ్స్ నుంచి మంచి క్యూర్ వస్తుంది. సో ఏదైనా ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే అండి. కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో. రైట్. ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే, నిల్చుని వర్క్ చేసే వాళ్ళలో, పర్టికులర్గా కొన్ని ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా? మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? కరెక్ట్. మీరు అన్నట్టు ఎక్కువ మోస్ట్ కామన్ గ్రూప్ ఇస్ నించుని పనిచేసే వాళ్ళు, అంటే ఈ పోలీస్ మెన్ కానీ, యాంకర్స్ కానీ, డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎక్కువ నించుని పనిచేసే ప్రొఫెషన్స్లో ఇది మనం కామన్గా చూస్తాం. అది ఎందుకంటే ఎక్కువసేపు నించుని పనిచేయడం వలన ఆ బ్లడ్ కాన్స్టెంట్లీ ఈ మనకి బ్లడ్ని ఆపే వాల్వ్ మీద ప్రెషర్ ఇస్తుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్ వాల్వ్ డ్యామేజ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మీదున్న సూపర్ఫిషియల్ వెయిన్స్ వాల్వ్స్ కొంచెం ఈజీ టు డ్యామేజ్ కాబట్టి తొందరగా డ్యామేజ్ అయిపోయి ఈ వారికోజ్ వెయిన్స్ వస్తుంది. ఇది వన్ కామన్ ఏజ్ గ్రూప్. సెకండ్ ఏంటంటే, ఈ మధ్య నేను ప్రాక్టీస్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసేది ఏంటంటే కామన్గా ఐటీ వాళ్ళకు కూడా వస్తుంది. ఎక్కువ నుంచి కూర్చొని ప్రొలాంగ్ సిస్టమ్ ముందు కూర్చొనే వాళ్ళకి ఆ మోకాల కింద నుంచి డ్యామేజ్ మొదలయ్యి అలా పైకి వస్తుంది. అదొక కామన్ గ్రూప్. ఇది కాక అదర్ కామన్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ వారికోజ్ వెయిన్స్ ఏంటంటే, ఒకటేమో ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. ఇంకొకటి, ఇన్ జనరల్ పాపులేషన్ తీసుకుంటే మేల్స్లో, మగవాళ్ళలో 45% వచ్చే అవకాశం ఉంటుంది అండ్ 55% ఫీమేల్స్లో ఉంటుంది. ఇన్ జనరల్ వరల్డ్ వైడ్ చూస్తే ముగ్గురులో ఒకరికి ఏదో ఒక లైఫ్ టైంలో ఏదో ఒక స్టేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అనమాట. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆ గర్భసంచి పెరిగేసరికి దాని వెనకాలనే మెయిన్ వెయిన్ ఉంటుంది, ఐవీసీ అంటాం, దాని మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ యాజ్ ఇట్ ఈస్ కాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే కొద్ది కొద్ది మంత్స్లో కొంచెం వాపులతో కానీ, కాళ్ళు నొప్పుల్లో కానీ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అనదర్ హై రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఒబేసిటీ, అంటే బాగా లావు ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే ఇన్ జనరల్ వాళ్ళ బాడీ హ్యాబిటస్ వలన, వాళ్ళ బాడీ వెయిట్ వలన ఆ ప్రెషర్ యాజ్ ఇట్ ఈస్ కాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏమో ట్రామా అనమాట. మనకి ఎప్పుడైనా దెబ్బ తాకిన కాళ్ళకి, ట్రామా అయినా, యాక్సిడెంట్ అయినా ఆ వెయిన్స్ కూడా చాలా ఈజీ టు డ్యామేజ్ కాబట్టి తొందరగా ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కామన్ ఏజ్ గ్రూప్, కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ వారికోజ్ వెయిన్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, సంతోష్ గారు. చెప్పండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పమ్మా సంతోష్. ఏం లేదు సార్, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను మామూలుగా, నేను నా ఏజ్ 25 సార్. ఓకే. అయితే నాకు ఇప్పుడు ఈ బోన్స్ దగ్గర మన టైస్ టైస్ కిందలా ఇలా హుండల్లాగా వస్తుంది. రైట్. దేని గురించి అని తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళాను, స్కిన్ స్పెషలిస్ట్
ఇట్లా వీళ్ళ దగ్గరికి వెళ్ళినాను, దాని వల్ల ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కాకపోతే అవి ఎప్పుడైనా ఒకసారి పెయిన్ వస్తుంటండి. రైట్, ఇప్పుడు మనకి షోల్డర్ కింద ఈ ట్రైసెప్ దగ్గర ఇంకా అట్లాంటి ప్లేస్ లలో అవుతుంది, పొట్ట పొట్ట యాప్స్ పక్కకి అట్లా ఉండల్లాగా అయింది. సో ఇతను చెప్పే సింప్టమ్స్ ఈ వాస్కులర్ ప్రాబ్లమ్కి అయితే మ్యాచ్ అవ్వట్లేదు, అండ్ వారికోస్ వెయిన్స్ అయితే మోస్ట్లీ కాదు. అతను బెటర్ టు కన్సల్ట్ అ ఫిజిషియన్, ఇది వాస్కులర్ ప్రాబ్లం అయితే కాదు. ఓకే అండి, అసలు వారికోస్ వెయిన్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం కాంప్లికేషన్స్? వారికోస్ వెయిన్స్ వల్ల మోస్ట్ కామన్ కంప్లైంట్స్ కానీ సింప్టమ్స్ కానీ ఒకటేమో పెయిన్, అందరికీ రావాలని రూల్ లేదు, అందరికీ ఒకేలా రావాలని రూల్ ఏం లేదు. అండ్ సేమ్ పేషెంట్లో రెండు కాళ్ళు ఒకటి ఒక ఫాస్ట్గా పెరిగి రకరకాల సింప్టమ్స్ వస్తే ఇంకొకరికి ఇంకొక లెగ్కి తక్కువ రావచ్చు. బట్ కామన్ సింప్టమ్స్ చెప్తాను. కామన్లీ ఏంటంటే నొప్పులు రావచ్చు, పెయిన్ రావచ్చు, వాపులు రావచ్చు, దురదలు రావచ్చు, కాళ్ళు ఇట్లా లాగేస్తున్నట్టు, గుంజేస్తున్నట్టు, కొంతమంది సూదులతో పొడుస్తున్నట్టు, ఇందాక ఒక పేషెంట్ చెప్పినట్టు మొద్దు బారిపోయినట్టు, కొంతమందికి ఎర్రగా స్వెల్లింగ్ వచ్చేసి ఫీవర్స్ వస్తాయి, ఆ స్కిన్ మీద లేయర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, సెల్యులైటిస్ అంటారు. కొంతమందికి నల్ల మచ్చల్లాగా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్లీ నల్లధనం అంతా పెరిగిపోయి పైదాకా వస్తుంది, స్కిన్ హార్డ్గా అయిపోతుంది. మోస్ట్ కామన్లీ అయితే ఆ పెద్ద పెద్ద వాపులు, పెద్ద పెద్ద తాడుల్లాగా, పాముల్లాగా అనిపిస్తాయి. కొంతమందికి చెట్టు కొమ్మల్లాగా స్పైడర్ వెబ్లాగా ఉంటుంది కాళ్ళలో. ఇవన్నీ కామన్ సింప్టమ్స్ అన్నమాట. ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా రావచ్చు, అందరికీ అన్నీ రావాలని లేదు. అయితే ఈవెన్చువల్ ఒక్కొక్కటి యాడ్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మోస్ట్ కామన్ అండ్ ఫియర్డ్ కాంప్లికేషన్ ఈజ్ అల్సర్స్, పుండ్లు అనమాట. ఆ బ్లడ్ రిపీటెడ్లీ వెయిన్లో కింద పడి పడి ఆ ప్రెషర్ పెరిగి బస్ట్ అయ్యి కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్కి పుండ్లు అవుతాయి. ఈ పుండ్లు కూడా ఏంటంటే ఇనీషియల్లీ వచ్చిపోతూ ఉంటుంది, ఆ డ్రెస్సింగ్ చేసుకున్నా లేదా న్యాచురల్లీ అదే రిజాల్వ్ అయిపోయి కపుల్ ఆఫ్ వీక్స్లో మళ్ళీ అదే చోటు కానీ ఇంకో చోటు కానీ పుండ్లు రావచ్చు. ఇవి కూడా 5-6 times, 7-8 times పుండ్లు వచ్చిపోయి కపుల్ ఆఫ్ మంత్స్ లేదా ఇయర్స్కి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పెద్ద అల్సర్ ఫామ్ అయ్యి పెద్ద పుండ్ అయ్యి ఇది ఏం చేసినా మానదనమాట. అండ్ దీనికి మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా రేర్గా పురుగుల ఇన్ఫెక్షన్, మ్యాగెట్స్ కూడా చూసాము. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ అండ్ సింప్టమ్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో రాజలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అమ్మా రాజలక్ష్మి గారు. 37 అండి. ఓకే, నాకు కాఫ్ మజిల్ దగ్గర బ్లడ్ ప్రెషర్స్ ఇట్లా బయటకి ఇట్లా కనిపించినట్టు సన్నగా మొత్తం కనిపిస్తుంది రెండు కాళ్ళకి. ఓకే అమ్మా, నేను అంటే ఇంకా ఎక్కడికి టెస్ట్ ఏం చేయించుకోలేదు. ఓకే, అంటే రక్తానికి జస్ట్ ఆ పెయిన్ తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. పెయిన్ ఉంటదమ్మా? కంటిన్యూస్ గా లేదండి, ఎప్పుడైనా ఒకసారి. అంటే నేను జాబ్ చేస్తాను స్టాఫ్ నర్స్ నేను. ఓకే, ఓటీ చేస్తాను నేను, అంటే డ్యూటీ అయిపోయినాక రెస్ట్ తీసుకుంటే తర్వాత పెయిన్ ఏమి ఉండదు. ఓకే, కాకపోతే చూపించుకోవాలనుకున్నా ఇంకా ఎక్కడ చూపించుకోలేదు. ఓకే 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 అమ్మా. సో తిను చెప్పే సింప్టమ్స్ వారికోస్ వెయిన్స్కి మ్యాచ్ అవుతున్నాయి, కాకపోతే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు. తిను కూడా ఏం చేయాలంటే ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించి ఒకసారి చూపిస్తే బెటర్, కాకపోతే డాప్లర్ స్కాన్లో కూడా ఇనీషియల్ స్టేజ్ ఉంటే ఇనీషియల్ స్టేజ్ ఉన్న వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు, కపుల్ ఆఫ్ మంత్స్ కానీ ఇయర్స్ కానీ వెయిట్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మెయిన్లీ మనకి వారికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ అనేవి దొరుకుతాయి, అంటే ఇవి సాక్సుల్లాగానే ఉంటాయి, టైట్గా ఉంటాయి, ఫుల్ లెంత్ పైదాకా వస్తాయి. ఇవి డైలీ ఫ్యూ అవర్స్ దాకా వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తాము, దానివల్ల పెద్ద క్యూర్ ఏం రాదు కానీ కొంచెం డిలే అవుతుంది, ఆ వెయిన్కి కొంచెం బలాన్ని ఇచ్చి టోనింగ్ ఇస్తుంది, కాబట్టి కొద్ది మంత్స్ డిలే అయ్యే అవకాశం ఉంది. ఏదైనా తను ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించి చూపిస్తే బెటర్. ఓకే అండి, అసలు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు జనరల్గా అసలు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? చాలామంది ఏదేదో వేరే ప్రాబ్లం అనుకుని ఫిజిషియన్ని కలవడం, సర్జన్ని కలవడం ఇలాంటివి చేస్తుంటారు. సో అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? కరెక్ట్, వారికోస్ వెయిన్స్ అంటే ఇందాక చెప్పినట్టు వాస్కులర్ ప్రాబ్లమ్. సో ఎప్పుడైనా వాస్కులర్ స్పెషలిస్ట్ని కలవాలంటే ఎస్పెషలీ వారికోస్ వెయిన్స్ కానీ ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్ కానీ ఈ మధ్యన ట్రీట్ చేయడానికి ఒక కొత్త స్పెషాలిటీ డెవలప్ అయింది, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటాం. అంటే జస్ట్ రేడియాలజిస్ట్ అంటే జస్ట్ స్కాన్ చేసి సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి రిపోర్ట్లు ఇచ్చే డాక్టర్. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే వీ హ్యావ్ గాన్ వన్ స్టెప్ అహెడ్. ఈ ఇమేజ్ గైడెన్స్ ద్వారా, ఈ అల్ట్రాసౌండ్ ద్వారా, సిటీ స్కాన్ ద్వారా మనం ఏం ప్రాబ్లం ఏముంది దాన్ని సర్జరీ లేకుండా మినిమలీ ఇన్వేజివ్ మేనర్, జస్ట్ పిన్ హోల్ సర్జరీస్ అంటారు, ఆ చిన్న నీడిల్ ద్వారా క్యూర్ చేసే డాక్టర్స్ అనమాట, వీళ్ళు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు. సో వారికోస్ వెయిన్స్ కానీ ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్ కానీ ఇనీషియలీ మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే నాలాంటి డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాలి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,
మేడం నమస్తే మేడం. నమస్తే అండి, శ్రీనివాస్ గారు మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ ఉన్నారు, చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్ ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ చిన్న అరకాల దగ్గర చిన్న మచ్చలోకి వచ్చింది సార్ నాకు. ఓకే, అది మొత్తం అక్కడ మొత్తం చిన్న చిన్న మచ్చలోకి వచ్చింది సార్. ఓకే ఓకే. అయితే నేను ఇంతకుముందు డాక్టర్ దగ్గర పోయినా, స్కిన్ స్పెషల్ దగ్గర పోయినా సార్, పోతే మీకు ప్రాబ్లం ఏం కదండి అని చెప్పారు సార్. సార్ అయితే మీ క్వశ్చన్ ఏంటి, డౌట్ ఏంటి? మనకు లెఫ్ట్ హ్యాండ్ లో పాదం దగ్గర కొంచెం మోకాలు కిందికి సార్ చిన్న మచ్చలోకి వచ్చింది. ఓకే, అక్కడ చిన్న చిన్న మచ్చలోకి వచ్చినా సార్. సో దానికి వారికోజ్ వేయించా కాదా, ట్రీట్మెంట్ అవసరమా లేదా అని కదా మీ డౌట్. ఓకే ఫైన్. ఎనీవేస్ ఇతను చెప్పే సింప్టమ్స్ స్లైట్లీ నాన్ స్పెసిఫిక్ డర్మటాలజీ ప్రాబ్లం లాగా ఉంది. వారికోజ్ వేయించి కూడా ఇనీషియల్ స్టేజ్లో కొన్ని మచ్చల్లాగా ప్రజెంట్ అవ్వచ్చు. జస్ట్ స్కిన్ ప్రాబ్లమా ఇది, మన వారికోజ్ వేయించి తెలియాలంటే ఇందాక చెప్పినట్టే డాప్లర్ స్కాన్ ఖచ్చితంగా చేపించుకోవాలి. డాప్లర్ స్కాన్లో ఇనీషియల్ స్టేజ్ ఉంటే ఇందాక పేషెంట్ చెప్పినట్టు జస్ట్ స్టాకింగ్స్ వేసుకుంటే ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ సరిపోతుంది. లేదు వారికోజ్ వెయిన్స్ కూడా కాదంటే ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే బెటర్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, శ్రీనివాస్ గారు చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అదేనండి, కాలుకి కొంచెం కింది వైపున అట్లా కొంచెం గుల్లలు గుల్లలుగా వస్తుంది. ఓకే చెప్పండి. మరీ ఎక్కువ కావట్లేదు, నొప్పి నొప్పి అయితే ఏం లేదు ఉండట్లేదండి. అదే ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలో తెలియజేస్తారని ఫోన్ చేసింది. ఓకే, ఏమైనా కాలుకి ఏమైనా స్కానింగ్ చేయించుకున్నారా? హలో. ఓకే, ఎనీవేస్ ఇతను చెప్పే సింప్టమ్స్ కూడా ఎర్లీ వారికోజ్ వెయిన్స్కి మ్యాచ్ అవుతున్నాయి. ట్రీట్మెంట్ చేయాలా వద్దా, ఏదైనా ఏ పేషెంట్ అయినా డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి ఇందాక చెప్పినట్టే. సో డాప్లర్ స్కాన్ చేయించుకొని ఇనీషియల్ స్టేజ్లో ఉంటే జస్ట్ స్టాకింగ్స్ వేసుకుంటే ఫ్యూ ఇయర్స్ దాకా డిలే చేయొచ్చు. ఓకే అండి, అసలు వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? వెరికోస్ వెయిన్స్కి ఇంతకుముందు ట్రెడిషనల్లీ అయితే సర్జరీ ఉండేది, దాంట్లో సెవరల్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఒకటేమో ఇట్స్ మేజర్ సర్జరీ, జనరల్ కానీ స్పైనల్ కానీ అనస్థీషియా ఇచ్చి చేయాల్సి వచ్చేది. అండ్ మేజర్ సర్జరీ కాబట్టి ఆ స్కిన్కి ఇన్సిషన్ అంటే కోసి ఈ డ్యామేజ్డ్ వెయిన్ లోపల వెయిన్కి ఎక్కడైతే జాయిన్ అవుతుందో అక్కడ కుట్టేసి మిగతా ఆ వెయిన్లో చిన్న స్ట్రిప్పర్ లాంటిది దొరుకుతుంది, చిన్న తాడ్ లాంటిది ఉంటుంది, అది వేసి లాగుతారు బయటికి. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ అ మేజర్ సర్జరీ, సో సర్జరీకి ఉండే కాంప్లికేషన్స్ రిస్క్ ఎప్పుడూ ఉంటాయి. సెకండ్ థింగ్, ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి అక్కడ ఎప్పటికీ స్కార్స్ వస్తాయి. థర్డ్ థింగ్, డిపెండింగ్ ఆన్ ద సర్జన్స్ కంఫర్ట్, కొన్ని ఫ్యూ డేస్ టు సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారు. సో వర్క్ నుంచి సెవరల్ డేస్ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టినా మెయిన్ దాంట్లో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇట్ హ్యాస్ 50-60% సక్సెస్ రేట్, అంటే 40-50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ సర్జరీ చేయాల్సి వచ్చేది, ఇది సర్జన్ ఫాల్ట్ కాదు, దిస్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఓల్డ్ ప్రొసీజర్. సో రిపీటెడ్లీ ఫెయిల్ అవుతున్నాయి, ఇంకా కొంచెం బెటర్ ప్రొసీజర్ ఉంటే బాగుండని రీసెర్చ్ చేసి ఫైనలీ దే ఫౌండ్ అవుట్ కి లేజర్ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ వారికోజ్ వెయిన్స్ అని. లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే, జస్ట్ ఇది ఇట్స్ డే లోకల్ డే కేర్ ప్రొసీజర్ అనమాట. అంటే పేషెంట్ జస్ట్ మార్నింగ్ అడ్మిట్ చేసుకొని చిన్న ఇన్వెస్టిగేషన్స్ చేయించి జస్ట్ కాల్ దాకా కొంచెం మత్తిచ్చేస్తాం, లోకల్ అనస్థీషియా మత్తిచ్చేసి ఈ ఒకసారి లేజర్ చేసే ముందు మళ్ళీ ఒకసారి స్కాన్ మెషిన్లో వెయిన్ అంతా మ్యాప్ చేసుకుంటాం, ఎలా ఉంది ఎక్కడ ఎలా చేయాలని చెప్పి చూసుకొని మళ్ళీ ఈ వెయిన్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పోర్షన్లో చిన్న సూది పెట్టి ఈ లేజర్ ప్రోబ్ని పైకి పంపిస్తాం, ఈ వెయిన్ లోపలికి పంపిస్తాం. సో వన్స్ వెయిన్ మొత్తానికి ఈ లేజర్ ప్రోబ్ వెళ్ళాక ఈ ప్రోబ్ చుట్టూ ఈ లేజర్ చుట్టూ మత్తిచ్చుకుంటా వస్తాం అన్నమాట, కింద నుంచి పైదాకా. ఒకసారి మత్తిచ్చేసాక లేజర్ మెషిన్ ఆన్ చేసి వైర్ ఏదైతే ఉంటుందో అది బయటికి స్లోగా తీసేస్తాం. సో వెయిన్ సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ లేజర్ డోస్ అనేది ఈ వెయిన్కి ఈక్వల్గా పైనుంచి కింద దాకా ఈక్వల్గా గ్రాడ్యువల్లీ కంప్లీట్గా డోస్ ఈ వెయిన్కి రీచ్ అవుతుంది. లేజర్ డోస్ తగిలేసరికి ఏమవుతుందంటే, ఈ చెడిపోయిన వెయిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మూసుకపోతుంది అనమాట, అతుకపోతుంది, క్లాట్ అయ్యి గడ్డగట్టేసి స్టిక్ అయిపోతుంది. సో కంప్లీట్గా ఈ చెడిపోయిన సర్క్యులేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇంకా సర్క్యులేషన్కి వేరే మెయిన్ వెయిన్ ఉంది కాబట్టి సర్క్యులేషన్ అంతా అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు లేజర్కి అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చేదంటే సర్జరీకి కంపేర్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ నాట్ అ సర్జరీ, ఇట్స్ అ మైనర్ ఇంటర్వెన్షన్, చిన్న ప్రొసీజర్ ఇది. అర్ధ గంట గంటలు అయిపోతుంది మ్యాక్సిమం. అండ్ కాల్కి ఇచ్చిన మత్తు 3 hours, 4 hours, 5 hours తగ్గంగానే లేచి వెళ్ళిపోవచ్చు. సో పేషెంట్ హాస్పిటల్కి హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు, డే కేర్ ప్రొసీజర్. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అస్సలు ఉండదు. ఆ రోజులే కానీ లేదా నెక్స్ట్ డే కానీ ఇమీడియట్లీ వర్క్ జాయిన్ అయ్యి మళ్ళీ పనులు చేసుకోమంటాం. సో అది సెకండ్ మేజర్ అడ్వాంటేజ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే లేజర్కి ఇట్ హ్యాస్ 98% సక్సెస్ రేట్. అంటే మనం 100 patients చేస్తే 98 కంప్లీట్ తగ్గిపోయే అవకాశం ఉంది, మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. అండ్ ఫోర్త్ థింగ్, బికాస్ దిస్ ఇస్ నాట్ సర్జరీ, సర్జరీకి ఉన్నన్ని మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండవు, వెరీ మైనర్. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ ఆఫ్ లేజర్ ఓవర్ ఎనీ సర్జరీ. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, రాధిక గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పమ్మా రాధిక. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను రీసెంట్ గా వెరికోస్ వెయిన్స్ కి లాస్ట్ జూన్ లో నేను సర్జరీ చేయించుకున్నాను. ఓకే, హలో, చెప్పండి చెప్పండి. అయితే ఏమైంది? నేను లేజర్ చేయించుకున్నాను. ఓకే, నేను ఓకే, అది 2 legs కి చేశారన్నమాట. ఓకే, చేశాక ఒక 2 months వరకు కూడా నాకు పెయిన్స్ ఉన్నాయండి. ఓకే, తర్వాత ఇంకా పెయిన్స్ తగ్గట్లేదు. 3rd month నేను మళ్ళీ వేరే డాక్టర్ ని కన్సల్ట్ చేశానండి. ఓకే, కన్సల్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ డాప్లర్ చేశారు. డాప్లర్ చేసి కొన్ని పెరఫరేటర్స్ ని వదిలేశారు. సో దానివల్ల పెయిన్ వస్తుందని చెప్పారండి. ఓకే, ఇప్పుడు కూడా నాకు జూన్ అంటే ఆల్మోస్ట్ 6 months అండి. ఓకే, 6 months తర్వాత కూడా ఇప్పుడు కూడా నేను ఒక 5 minutes కంటిన్యూగా నేను నిలబడలేకపోతున్నాను, పెయిన్స్ వస్తూనే ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉందో అలాగే వస్తుంది. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అన్న? నా ఏజ్ వచ్చి 38 years అండి. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అన్న మీ డౌట్? సొల్యూషన్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రీసర్జరీ చేయించుకోవాలా, లేకపోతే ఎట్లా, అది ఏంటంటారు రీజన్? ఓకే ఓకే అమ్మా. ఎనీవేస్, ఇతను చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటేంటంటే ఫస్ట్ థింగ్, తను ఏ టైప్, అసలు లేజర్ చేశారా? ఈ మధ్యన చాలామంది లేజర్ లేజర్ అని చెప్పి చాలా పాపులర్ అయిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు ట్రైనింగ్ ఉన్నా లేకున్నా లేజర్ చేస్తున్నట్టు చేసి స్లైట్లీ రికరెన్స్ రేట్ పెరుగుతుంది. బట్ యాజ్ సచ్ ఒక ప్రాపర్లీ ట్రైన్డ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తే లేజర్కి అప్ టు 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే జస్ట్ 2% మందికే రికరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, మన తను చేసిన వాళ్ళు కూడా మంచిగా చేశారు అనుకుందాం, అయినా కూడా పర్ఫొరేటర్స్ స్కాన్లో వచ్చాయి. సో దాని మీనింగ్ ఏంటంటే 2% మందిలో మెయిన్ వెయిన్, మనం ఈ సూపర్ఫిషియల్ వెయిన్ క్లోజ్ చేసేసరికి కొన్ని కొన్ని బ్రాంచెస్ దాంట్లోకి కొంతమందిలో వెళ్తుంటాయి. వీళ్ళకి ఏం చేస్తామంటే సెకండ్ సిట్టింగ్లో ఫోమ్ స్క్లెరోథెరపీ అని చిన్న ప్రొసీజర్ చేస్తాం. ఇది స్కానింగ్ రూమ్లోనే ఆ డ్యామేజ్డ్ బ్రాంచెస్లో చిన్న సూది పెట్టి మందేస్తాం. సో దాంతో క్లోజ్ అయిపోతుంది. సో ఇన్ ఆల్ ప్రాబిలిటీ ఈ పేషెంట్కి ఆ ఫోమ్ స్క్లెరోథెరపీ అనే ఒక చిన్న ప్రొసీజర్ అవసరం. దాని తర్వాత తనకి వచ్చే మేజర్ సింప్టమ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఓకే అండి, అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లేజర్ ట్రీట్మెంట్ తర్వాత వర్క్ చేసుకోవచ్చు అంటున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు అదే స్టాండింగ్ పొజిషన్లో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? పోస్ట్ లేజర్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇందాక చెప్పినట్టే ఇమీడియట్లీ ఆఫ్టర్ లేజర్ వర్క్ చేసుకోమంటాము. కాకపోతే 2 weeks దాకా వీళ్ళు హెవీ స్ట్రెయిన్ ఇవ్వకూడదు, అలా అని చెప్పి బెడ్ రెస్ట్ కూడా తీసుకోకూడదు. మిడ్ వే అనమాట, మోడరేట్ వర్క్, కొంచెం కూర్చొని కొద్దిసేపు నించుని పని చేసుకోవచ్చు. బట్ ఆఫ్టర్ 2 weeks బ్యాక్ టు రొటీన్ వర్క్ అనమాట, కంటిన్యూస్గా నించుని కూడా పని చేసుకోవచ్చు. కాకపోతే అప్ టు 3 months దాకా డైలీ స్టాకింగ్స్ వాడాల్సి వస్తుంది ఈవెన్ ఆఫ్టర్ లేజర్. ఎందుకంటే మనం క్లోజ్ చేసిన వెయిన్కి బాగా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి స్టాకింగ్స్ అడ్వైజ్ చేస్తాము, అదొక ప్రికాషన్ తీసుకోవాలి. సెకండ్ థింగ్, అప్ టు 4 weeks ఫ్లైట్ జర్నీ చేయొద్దు. అండ్ అదర్ ప్రికాషన్, ఫ్యూ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఎందుకంటే పోస్ట్ లేజర్ కొంతమందికి పెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఆ టాబ్లెట్స్ తీసుకుంటే గ్రాడ్యువలీ ఈ పెయిన్ కానీ దురదలు కానీ గ్రాడ్యువలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. అండ్ అల్సర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్లీ లేజర్ అవ్వగానే పుండు ఆటోమేటికల్ ఏం మానదు, ఎవ్రీడే డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. 1 month కానీ 2 months కానీ డైలీ డ్రెస్సింగ్ చేసుకుంటే, రెగ్యులర్ డ్రెస్సింగ్ అండ్ స్టాకింగ్స్ చేసుకుంటే గ్రాడ్యువలీ అన్ని సింప్టమ్స్ తగ్గిపోతాయి. సో ఈ ఫ్యూ ప్రికాషన్సే అవసరం పోస్ట్ లేజర్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, మహేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మహేష్. ఓకే సార్, నాకు వారికోస్ వెయిన్స్ అనేది ఉందండి, సమస్య ఉందండి. ఓకే ఓకేనండి, 1 year back నాకు సర్జరీ కూడా చేశారండి. ఓకే ఓకే, సర్జరీ చేసిన తర్వాత కంప్లీట్ గా వెయిన్ తీసేశారండి. ఆ వెయిన్ తీసిన ప్లేస్ లో పెయిన్ అనేది అలాగే ఉందండి. ఇంకేం పెయిన్? ఒకటేనా మీ కంప్లైంట్, ఇంకేమైనా ఉందా?
అంతేనండి, ఒక పెయిన్ అలాగే ఉంది, ప్లస్ రైట్ లెగ్ కు ఇంకొక వెయిన్ అలాగే ఉందండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లెఫ్ట్ లెగ్ ని సర్జరీ చేశారు. పోస్ట్ సర్జరీ ఏమైనా స్కానింగ్ అయిందండి మీకు? ఓకే, ఎనీవేస్ తను ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పుకొస్తున్నట్టు సర్జరీతో వచ్చే ప్రాబ్లం కూడా ఇదే, హై రికరెన్స్ రేట్ ఉంటుంది. 40-50% రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే అప్ టు 40-50 మందికి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సింప్టమ్స్ కూడా ఫ్యూ మంత్స్లో మళ్ళీ రిపీటెడ్గా వచ్చి లోపల అనాటమీ సగం వెయిన్ ఉండి సగం వెయిన్ ఉండదు కాబట్టి ఇంకా కాంప్లికేట్ అయిపోయి లేజర్ ప్లానింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది. బట్ ఎనీవేస్ తను ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి డాప్లర్ స్కానింగ్ చేపించి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాలి. ఆ డాప్లర్ స్కాన్లో ఎంతవరకు వెయిన్ మిగిలిపోయి ఉంది, మళ్ళీ లేజర్ చేయొచ్చా చేయకూడదా తెలిసిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి లేజర్ చేస్తాము. సో తను ఇప్పుడు కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పోస్ట్ సర్జరీ తనకి హీల్ గెట్ అ గుడ్ క్యూర్. ఓకే అండి, వెరికోస్ వెయిన్స్కి సర్జరీ అయితే సేఫ్ కాదు, లేజర్ ట్రీట్మెంటే బెస్ట్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ వి6 న్యూస్.